బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. కాసేపట్లో ఫలితాలను విడుదల చేయనున్న ఇంటర్ బోర్డ్. ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల. పరీక్షలు రాసిన 9.99 లక్షల మంది విద్యార్థులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో విడుదలవుతున్నాయి. ఉదయం 11 గంటలకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ ఫలితాలు విడుదల చేస్తుంది. మొత్తం 10 లక్షల్లో 48.9 పరీక్షలు రాస్తున్నారు. అందులో 5 లక్షల 40 వేల మంది మహిళలు, మిగిలిన వాళ్ళు బాయ్స్ పురుష అభ్యర్థులు. ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే బాలుగా మనకు కనిపిస్తుంది. అయితే ఉదయం 11 గంటలకి ఒక కోడ్ రిలీజ్ చేస్తారు. కోడ్ తో ఎక్కడ నెట్ సెంటర్లు ఎక్కడ ఉంటే అక్కడ కోడ్ ప్రకారం, పాస్వర్డ్ ప్రకారం ఇంటర్మీడియట్ ఫలితాలు తెలుసుకునే అవకాశం స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 11:30 లోపే ఈ కోడ్ రిలీజ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ వచ్చిన వెంటనే నెట్ సెంటర్ లో కావచ్చు, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్స్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఫలితాలు చూసుకునే అవకాశం అయితే మనకి ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఒకళ్ళు ఎవరన్నా ఒక సబ్జెక్ట్ కానీ రెండు సబ్జెక్టులు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా, అంటే ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ జూన్ 1 వీక్ ఆర్ జూన్ 2 వీక్ లోపే సప్లిమెంటరీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి రెండు సబ్జెక్టులు పోయిన వాళ్ళకి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఫలితాలు విడుదలైన తర్వాత చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మే ఎండింగ్ జూన్ 1 వీక్ లోపు అడ్మిషన్లు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి డిగ్రీ కావచ్చు, ఇతర కోర్సులు కావచ్చు, ఈఎస్సీ సెట్ కావచ్చు, లేకపోతే నీట్ కావచ్చు, వీటన్నిటికి పరీక్షలు రాయాల్సి ఉంది కాబట్టి ఎర్లీగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉంది. అందుకు అనుగుణంగానే ఉదయం 11:00 ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.